हेलो एवरीबॉडी मी मधु अडोब इलस्ट्रेटर लो नेक्स्ट नेन चेप्पे टूल्स चाला पावरफुल दीन द्वारा मन एम चेयोच्चंटे ओक ऑब्जेक्ट नी रीशेप चेस्तां अंटे पर्टिक्युलर गा पैटर्न्स डिजाइन चेयडम पर्पस मीद सिंबल्स डिजाइन चेयडम पर्पस मीद टेक्स्ट फॉन्ट्स डिजाइन चेयडम पर्पस मीद बागा उपयोगपड़ता है। अंटे फॉर एग्जांपल ఇక్కడ విత్ టూల్ ఉంది సార్ నాకు అలా కాదు ఈ ఫాంట్ ఈ ఓ అన్నది నాకు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో రావాలి ఈ ఎడ్జ్ అన్నది నాకు డెప్త్ తగ్గించాలనుకున్నాం అంటే ఇక్కడ లా వచ్చింది కదండి ఇక్కడ నాకు సన్నం కావాలి అది ఎలా చేయాలి ఏంటి అన్నది మీకు చూపిస్తున్నాను ఏ టూల్ ఉపయోగించి విత్ టూల్ ఉపయోగించి సెలెక్ట్లో పెట్టి చూడండి ఏ టూల్ తీసుకున్నానండి విత్ టూల్ తీసుకున్నాను ఇక్కడ ఆటోమేటిక్ గా మన పాత్ అనేది హైలైట్ అవుతుంది PATH పాత్ ఈ పాత్ తో పాటు దాని ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తుంది స్లైడ్ 1.6 స్లైడ్ 2.6 విత్ 12 పాయింట్స్ అని చూపిస్తుంది సో నేను ఇక్కడ నేను ఏం చేస్తున్నాను పాత్ ని ఇంక్రీస్ చేస్తున్నాను చూడండి ఆటోమేటిక్ గా స్లైడ్ కూడా ఇంక్రీస్ అయ్యింది ఎంత ఇంక్రీస్ అయ్యింది 1.246 పాయింట్స్ విత్ ఎంత ఇంక్రీస్ అయ్యింది 4.92 చూడండి ఆటోమేటిక్ ఎడ్జ్ ఏమైపోయింది సన్నపడింది ఇక్కడ లా వచ్చింది లేదు ఇక్కడ కొంచెం లా రావాలి ఎక్కువ లా రావాలి ఇలా 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 మీకు నచ్చిన విధంగా ఆ ఓని మనం డిజైన్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఎలా కావాలో అలాగా మనం ఆ డెప్త్ అనేది ఇంక్రీస్ చేసుకోవడం పర్పస్ మీద ఉపయోగించుకోవచ్చు నెక్స్ట్ ఎగ్జాంపుల్ फ्रेमिंग डिजाइनिंग सो ने फॉन्ट एला डिजाइन चेयले डेप्थ एला इंक्रीज चेयलनि चेप्पानु फ्रेमिंग डिजाइनिंग लो इदि फ्रेम सेलेक्टेड बट इदि एला वर्क अवुतुंदि ओनली स्ट्रोक स्ट्रोक एंत उंदि 12 पॉइंट्स उंदि इंक्रीज चेस्तानु फिल దయచేసి ఫిల్ కలర్ మాత్రం పెట్టదు ఫిల్ ఎప్పుడు హోల్డ్ హైడ్ లోనే ఉండాలి నల్ లోనే ఉండాలి టోటల్ గా సెలెక్టెడ్ స్ట్రోక్ 11 ఇచ్చారు కంపల్సరీ ఏ టూల్ తీసుకోవాలండి విత్ టూల్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రేమ్స్ ని మనం డిజైన్ చేసుకోవచ్చు ఇలా ఇక్కడ కూడా सो मीक नच्चलेदु इंको फ्रेम याड चेस्तानु इंको कोंचेम डेप्त इंक्रीज चेस्तानु इला सो इक्कड कूडा अंते इला डिफरेंट डिफरेंट फ्रेम्स नु अंदंगा डिजाइन चेसुकोवच्चु मीक नच्चिन विधंगा సో మీరు ఎలా కావాలంటే అలా మీరు అందమైన ఫ్రేమ్స్ డిజైన్ చేసుకోవచ్చు సార్ ఇక్కడ మీకు డౌట్ రాదు ఫాంట్ ఎలా డిజైన్ చేస్తాం అని చెప్పడవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నాను ఎం అని ఒక ఫాంట్ తీసుకున్నాను అవుట్లైన్ ఫిల్ కలర్ నన్ అవుట్లైన్ రెడ్ సో ఇక్కడ నేనేం చేస్తున్నాను ఈ ఎడ్జ్ని మోడిఫై చేయాలి అంటే ఇక్కడ ఈ అవుట్లైన్ ఉంది కదా దీన్ని సన్నంగా చేయాలి కంపల్సరీ ఏం చేయాలి కంపల్సరీగా ఇది టెక్స్ట్ మోడ్లో ఉంది దీన్ని ఆబ్జెక్ట్ మోడ్లో కింద కన్వర్ట్ చేయాలి కాబట్టి సెలెక్టెడ్ ఎక్స్పాండ్ టెక్స్ట్ మోడ్ దేని కింద కన్వర్ట్ అవుతుంది ఆబ్జెక్ట్ మోడ్ కింద కన్వర్ట్ అవుతుంది ఎక్స్పాండ్ ఆటోమేటిక్గా మనకేమవుతుంది రీషేప్ చేసుకునే అవకాశం ఉండదు ఎప్పుడైతే ఎక్స్పాండ్ చేస్తామో ఆబ్జెక్ట్ని మా టెక్స్ట్ని మనం ఏం చేసుకోవచ్చు రీషేప్ చేసుకునే అవకాశం ఉంటుంది సెలెక్టెడ్ ఆటోమేటిక్గా ఈ నోట్స్ వచ్చేస్తున్నాయండి నోట్స్ ఆర్ సెగ్మెంట్స్ యాజ్ యూజువల్గా మనం తీసుకోవాల్సిన టూల్ ఏంటండి విత్ టూల్ క్షమించాలి ఈ పైన ఉంది నాకు నచ్చిన విధంగా ఇదిగో సన్నం లేదు కొంచెం లావు
ఇలా మీకు నచ్చిన విధంగా మీరు ఫాంట్స్ ని డెప్త్ ని ఇంక్రీజ్ చేసుకోవడం డిక్రీజ్ చేసుకోవడం చేసుకోవచ్చు. చూడండి, ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్. ఓకే, దీన్ని జూమ్ చేస్తున్నాను. ఏ టూల్ అండి? విత్ టూల్ ద్వారా అవుట్లైన్ పెంచడం తగ్గించడం చేస్తున్నాం. ఇది ఆటోమేటిక్గా ఏమవుతుంది, వన్ సైడ్ హైడ్ అయిపోయి అవుట్లైన్ మాత్రం మనకి ఏమవుతుంది, షాడో ఎఫెక్ట్ కింద కనిపిస్తుంది. అలాగే ఇక్కడ కూడా అంతే తగ్గించేస్తున్నాం. విత్ టూల్ అన్నది చాలా పవర్ఫుల్ అండి. నేను చెప్పింది మాత్రం కేవలం బేసిక్స్, వాట్ ఈజ్ వాట్, ఆ విత్ టూల్ ఎలా ఉపయోగపడుతుంది అని చెప్పడం కోసం మీకు ఈ ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇంకా తర్వాత అడ్వాన్స్ లెవెల్ లేనప్పుడు ఈ విత్ టూల్ ద్వారా మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఫాంట్ స్టైల్స్ కూడా మనం డిజైన్ చేపిస్తాం. థ్యాంక్ యూ.